చిట్టి చీమ పొడుపు మాట. అనగనగా ఓ చెట్టు తొర్రలో ఓ చీమ ఎండాకాలంలో నానా శ్రమపడి ఆహారం తెచ్చుకుని చెట్టు తొర్రలో నిల్వ చేసుకుంటుంది. ఓ రోజు ఆ చెట్టుపైన వాలిన ఓ మిడత అది చూసి పగలబడి నవ్వింది. చీమ అదేం పట్టించుకోకుండా దాని పనులు అది ఉంటుంది. అంతలో వర్షాకాలం వస్తుంది. మిడతకు ఆహారం దొరక్క అవస్థపడుతూ చీమ దగ్గరకొచ్చి, కాస్తంత ఆహారం పెట్టవు అంది. ఏ రోజుకు ఆ రోజు పబ్బం గడుపుకోవడం తప్పిస్తే పొదుపు చేసుకోవచ్చు కదా నాలాగా. చూడు, ఇలా ఇంకొకరిపై ఆధారపడి అడుపు తినే బ్రతుకు అది ఒక బ్రతికేనా అంటూ చీమ కాస్త ఆహారం పెడుతుంది మిడతకి. వర్షాకాలం పోయి చలికాలం వచ్చింది. మళ్ళీ చీమ దగ్గరికి ఆహారం లేక నీరసంగా మిడత వణికిపోతూ వచ్చింది. పొదుపు చేసుకోమని చెప్పాను కదా, నన్ను చూసి అప్పుడు నవ్వావు, మరిప్పుడేమో అడుక్కుంటున్నావు, ఎందుకా బ్రతుకు అంటూ మళ్ళీ ఆహారం పెట్టింది చీమ. ఆహారం తినలేక గొంతుకు అడ్డం పడి మింగలేక దత్తోంది మిడత. చూశారా, చిన్న చిన్న చినుకులు ఓ నదిలా పారినట్లు రోజూ కాస్తంత చిల్లర డబ్బు దాచుకుంటే అదే ఆపద సమయంలో కాపాడుతుంది. చీమను చూసి నేర్చుకుందాం పొదుపు ఎలా చెయ్యాలో. ఈరోజు నుంచే పొదుపు చేయడం ప్రారంభిద్దాం. సరేనా పిల్లలు?